हाई अंडी अंदर की नमस्ते वेलकम टू मुद्रास गार्डन नेन मीकु ई रोज़ लवेंडर प्लांट गुरिंचि चेप्पबोतुन्नानंडी अंटे अदि प्लांट अंदर दग्गर अवेलबल उंटदनुकोंडि अदि वेरे विषयं अयिते आ प्लांट गुरिंचि अंटे प्लांट अंटे अंदर दग्गर उंटदि कानी दानि गुरिंचि विवरालु दानि वल्ल उपयोगालु एं उन्नायि अन्नदि कूडा नेनु इप्पुडु मीकु विवरंगा चूपिस्तानु रंडि इदिगोनंडि इदे लवेंडर प्लांट नमस्ते अंडि ఇప్పుడు ఈ లవెండర్ ప్లాంట్ గురించి మనం వివరంగా తెలుసుకుందామండి ఈ సాధారణంగా అంటే చాలా మందికి జనరల్ గా 40 ఇయర్స్ కే ముడతలు వచ్చేస్తా ఉంటాయి ఫేస్ లోను 30 ఇయర్స్ కే వచ్చేస్తున్నాయి అనుకోండి ఈ పొల్యూషన్ కారణంగా ఈ ముడతలు పోవాలంటేనండి ఈ లవెండర్ ఆయిల్ తో కూడా మనం చేసుకోవచ్చుండి ఈ చాలా మంది ముడతల తోటి నల్ల మచ్చల తోటి తెగ బాధపడిపోతూ ఉంటాం జనరల్ గా అట్లాగే వీటికేనంటే ఎన్నో రకాలుగా మనం ఆయింట్మెంట్లు అయ్యి డబ్బు ఖర్చు పెట్టి చేస్తూ ఉంటాం కానీ వాటి వల్ల ఉపయోగం ఏమీ ఉండదండి అది కెమికల్ కాబట్టి ఇది మనకి ఆర్గానిక్ కాబట్టి దీని ద్వారా మనం సాధించుకోవచ్చండి అందమైన ముఖాన్ని ఓకేనండి అట్లాగే మనకి కొంతమంది మానసికంగా కూడా దీనికోసమే కుంగిపోతూ ఉంటారన్నమాట ఏంటి అయ్యో ఫేస్ ముడతలు పడిపోతుందని బ్లాక్ హెడ్స్ అని నల్ల మచ్చలని అట్లా వస్తుంటాయి కదండి వాటికి కూడా ఇది చెక్ పెట్టడంలో నెంబర్ వన్ అండి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఆయిల్ అన్నమాట లవెండర్ ఆయిల్ ఇప్పుడు ఈ లవెండర్ ఆయిల్ అంటే మన చర్మానికి ఎట్లా ఉపయోగించుకోవాలి అని చెప్పేసరి నేను వివరంగా చెప్తానండి అట్లాగే ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో ఒక స్పూను లవెండర్ ఆయిల్ ఒక స్పూను కోకోనట్ ఆయిల్ ఈ రెండు ఆయిల్స్ అండి ఒక బౌల్లో వేసుకుని మనం బాగా మిక్స్ చేయాలండి మిక్స్ చేసి ఈ మిక్చర్ని మనం ఫేస్కి అప్లై చేసుకోవాలన్నమాట మనకి రింకిల్స్ పోవడానికి ఫేస్కి లేదా బ్లాక్ హెడ్స్ మచ్చలు అటువంటివి ఉంటాయి కదా దాని మీద బాగా మసాజ్ చేసుకుని బాగా డ్రై అవ్వాలన్నమాట అది నార్మల్గా అనమాట మనం ఎండలో కూర్చోవడం కాకుండా నార్మల్గా స్కిన్కే డ్రై అయిపోవాలి అది అయిపోయాక ఒక 20 మినిట్స్ అట్లా ఉంచుకోవాలండి ఇది ఉంచుకున్నాక మళ్ళీ శుభ్రంగా ఫేస్ వాష్ చేసేసుకోవడమే కొంచెం హాట్ వాటర్ తీసుకోండి మామూలు వాటర్ అయితే అంత ఇంప్రూవ్మెంట్ ఉండదండి కొంచెం గోరువెచ్చని నీళ్ళు అనమాట గోరువెచ్చని నీళ్ళు తీసుకుని ముఖాన్ని మొత్తం మనం ఎక్కడైతే రాసుకున్నామో ఈ ఆయిల్ని అంత శుభ్రంగా క్లీన్ చేసుకుని కడిగేసుకోవాలన్నమాట ఇలా ప్రతిరోజు కనుక చేస్తానండి ముడతలు తగ్గుతాయి అలాగే మన ఫేస్ కూడా చాలా గ్లో వస్తుందండి దీంట్లో అలోవెరా ఆయిల్ తోటే కాకుండా అది అలోవెరా ఆయిల్ తోటే కొబ్బరి నూనె కాకుండా మన అలోవెరా జెల్ ఉంటుంది కదండి ఆ జెల్ను కూడా దీంట్లో మిక్స్ చేసుకుని కూడా రాసుకోవచ్చండి ఇట్లా రెండు మిక్స్ చేసి వారంలో కనీసం వీక్లీ ట్వైస్ మనం అప్లై చేసుకుంటే మన బ్లాక్ హెడ్స్ అయ్యి పూర్తిగా రిమూవ్ అయిపోతాయండి మన చర్మం కూడా బాగుంటుందన్నమాట ఈ లవెండర్ ఆయిల్ మొటిమల్ని తగ్గించడంలో నెంబర్ వన్గా పనిచేస్తుందండి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి మీ గార్డెన్స్లో ఆర్గానిక్గా మన టెర్రస్ గార్డెన్ కానీ బాల్కనీ గార్డెన్స్ కానీ మనం మెయింటైన్ చేసుకుంటాం కదా అట్లాగే ఎవ్రీ గార్డెన్లో కూడా ఇది ఉండాల్సిన మొక్క అండి దీనివల్ల దోమలు కూడా రావండి దోమలు కూడా కంట్రోల్ అవుతాయి అన్నమాట ఈ ప్లాంట్కి అట్లాగే మీరు ప్రతి బాల్కనీలో కూడా పెట్టుకోండి అలాగే ఈ లవెండర్ ఆయిల్ని మనకి సెంటుల్లో కూడా వాడతారండి దాంట్లో కలుపుకొని స్ప్రే చేస్తూ ఉంటాము స్మెల్ చాలా బాగుంటుందండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ లవెండర్ ప్లాంట్ గురించి ఈ దీని గురించి మీకు వివరాలు అన్నీ తెలుసుకున్నారు అని మీకు అనిపించి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసే వాళ్ళతో మాత్రం సబ్స్క్రిప్షన్ మిస్ అవ్వద్దండి అట్లాగే గంట సింబల్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు చేరుతుందండి నా మెయిన్ కాన్సెప్ట్ కూడా ఏంటంటే ఈ హెర్బల్ ప్లాంట్స్ అన్నీ కూడా మనకి ఈ జనరేషన్లో అందరూ తెలుసుకుంటారనే నేను పంపిస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్